హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను జిఎంఎం ఫాల్డర్ కంపెనీ గురించి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ గురించి కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. సో అలాగే మీరు ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి దాని గురించి కూడా రఫ్గా ఒక ఐడియా ఇస్తాను. నేను ఫాలో అయ్యే మెథడాలజీ గురించి మీకు నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఓకే, సో ఈ కంపెనీ మనకి క్యాపిటల్ గూడ్స్ లేదా ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ చెప్పాలి అంటే హ్యూజ్ రిటర్న్స్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ని ఇచ్చింది. ఓకే, సో ఈ కంపెనీ నా వాచ్ లిస్ట్లో ఉంది. సో ప్రీవియస్గా ఈ కంపెనీ చాలా హ్యూజ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతూ ఉండేది. సో ఇప్పుడు కూడా ఇంత కరెక్షన్ లో కూడా మనకి స్టిల్ ద వాల్యుయేషన్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో వీటన్నిటిల గురించి ఏ లెవెల్స్ వస్తే మనకి ఫేవరబుల్ సినారియో ఉంటుంది, ఫేవరబుల్ లెవెల్స్ ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే వాటి గురించి నేను బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వచ్చినట్లయితే ఓకే, సో డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇందులో ఫండమెంటల్ అనాలిసిస్, ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ బిహేవియర్ మీద, సైకాలజీ మీద, నేను ఫాలో అయ్యే మెథడాలజీస్, ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్, ఆ తర్వాత చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని చెప్పి టెక్నికల్ ప్యాటర్న్స్ గురించి, సో ఓవరాల్గా ఇంట్రెన్సిక్ వాల్యూ, ఓవరాల్గా కంప్లీట్ స్టాక్ మార్కెట్ యొక్క లర్నింగ్స్, నా యొక్క లర్నింగ్స్ నేను ఇందులో మీతో షేర్ చేసుకుంటాం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఇన్వెస్టర్ గా కానివ్వండి లేకపోతే ట్రేడర్ గా కానీ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీ జర్నీలో. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో జిఎంఎం ఫాల్డర్ ఈ కంపెనీ జనరల్ గా ఏం చేస్తుందంటే మార్కెట్ లీడర్ ఫస్ట్ ఈ కంపెనీ. సో నేను ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెట్ లీడర్స్. ఇంతకు ముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను, మేబీ స్మాల్ క్యాప్ అండ్ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్కి వచ్చినట్లయితే మనకి ఓకే, సో ఇది స్మాల్ క్యాప్ బిలో 5,000 crores, సో మనం స్మాల్ క్యాప్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో స్మాల్ క్యాప్ కంపెనీస్లో మార్కెట్ లీడర్స్ అనేవి మనకి ఫ్యూచర్ మల్టీబ్యాగర్స్కి ఉన్న ఎస్పెషల్లీ మల్టీబ్యాగర్స్ అని పక్కన పెట్టినా కానీ మల్టీ రిటర్న్స్ ఇవ్వటానికి ఛాన్సెస్ వీటిల్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ ఇదేంటంటే లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఓకే, సో సింపుల్గా సింపుల్ టెర్మినాలజీస్లో దీని యొక్క బిజినెస్ మోడల్ మీకు నేను అర్థమయ్యేలాగా చేస్తాను. సో కంపెనీస్, ఓకే, సో కంపెనీస్ ఏ సెక్టర్ అనుకుంటున్నారు మీరు? ఫార్మా సెక్టర్ కానివ్వండి లేకపోతే కెమికల్ సెక్టర్ కానివ్వండి, కొంత పార్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా. ఇది ఎక్విప్మెంట్ ఏదైతే వాడతారో, ఎక్విప్మెంట్ వెజల్స్ ఉంటాయి కదండి, సో ఎక్విప్మెంట్ ఎక్కడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్స్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ కెమికల్స్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది, ట్రీట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో హీట్ ఎక్స్చేంజర్స్, ఓకే, సో మిక్సర్స్, ఓకే, పెద్ద పెద్ద వెజల్స్ నేను డిస్కస్ చేస్తాను మీతో. అవి ఇంజనీర్డ్ ఎక్విప్మెంట్. సో వీటన్నింటిని ఏంటంటే ఇంజనీర్డ్ ఎక్విప్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంజనీర్ ఎక్విప్మెంట్ లేకపోతే సిస్టమ్ ఆర్ ఓకే, సో ఇలాగ మనం ఇంజనీర్డ్ ఎక్విప్మెంట్ ని మనకి ఈ కంపెనీ సప్లై చేస్తుంది. ఓకే, సో సమ్ ఆఫ్ దిస్ క్లయింట్స్, ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ కంపెనీ ఇంజనీర్డ్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఇంజనీరింగ్ లో కెమికల్స్ అని తయారు చేయడం కానివ్వండి, ఫార్మాసిటికల్స్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ తయారు చేయడం కానివ్వండి, పెయింట్స్ తయారీలో కానివ్వండి, వీటన్నిటిలో ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కంపెనీ వేరియస్ కంపెనీస్కి, ఓకే, సో ఈ కంపెనీ వేరియస్ కంపెనీస్కి ఈ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ని సేల్ చేస్తుంది. సో ఇది బేసికల్లీ దిస్ ఇస్ ద బిజినెస్ మోడల్. ఓకే, సో ఇక్కడ చూడండి క్లయింట్స్ చూడండి, మనకి అగ్రోకెమికల్ సైడ్ వచ్చేసి బేయర్ కాప్ సైన్స్ మనకు తెలుసు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ తెలుసు, ఎక్సెల్ కెమికల్స్ తెలుసు, ర్యాలీస్ ఇండియా, సుమిటోమో, ఓకే, సో ఇవన్నీ యునైటెడ్ ఫాస్ఫరస్, ఓకే, యూపీఎల్, ఓకే, సో ఇవన్నీ వేరియస్ కంపెనీస్కి ఇది ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంది ఇన్ కెమికల్స్, అగ్రోకెమికల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫార్మా అంటే మనకి కెమికల్ ఉన్నాయి కదా, పెస్టిసైడ్స్ కాకపోతే ఆ సెగ్మెంట్ లో, అండ్ ఫార్మాసిటికల్స్ లో సిప్లా, గ్లెన్ మార్క్, శాండోస్, ఇప్కా ల్యాబ్, సన్ ఫార్మా, టేవా. ఓకే, సో టేవా ఈజీ, ఇది యుఎస్ కంపెనీ, యుఎస్ లో లిస్టెడ్ కంపెనీ, ఓకే, టేవా. ఓకే, సో ఇక్కడ చూడండి జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఓకే, ఇది టారెంట్, టారెంట్ ఫార్మా, ఓకే, ల్యూపిన్, పిరామల్, ర్యాన్బాక్సీ, ఓకే, సో ఇవన్నీ కూడా క్లయింట్స్. ఓకే, ఇన్ ద స్పెషాలిటీ కెమికల్స్ లోకి వచ్చినట్లయితే అయోన్ ఎక్స్చేంజ్ ఇండియా, ఓకే, మనకు తెలిసిన థర్మాక్స్, సో ఇవి క్లారియంట్, క్లారియంట్ కెమికల్స్. ఓకే, సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఇది ప్రొడక్ట్స్ సేల్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను
ఈ కంపెనీ చూడండి, ఈ కంపెనీ యొక్క హిస్టరీ వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను హైలైట్ ఆల్రెడీ చేశాను, ఇది చూడండి. దిస్ కంపెనీ, ద కంపెనీ ఈజ్ కరెంట్లీ ద మార్కెట్ లీడర్స్ ఇన్ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్. సో ఈ మార్కెట్ లీడర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఈ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ వేరియస్ ఇండస్ట్రీస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఇండస్ట్రీస్ లో మనం యూస్ చేస్తూ ఉంటాం. సో దీంతో పాటు డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, ఓకే, హెవీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్, మిక్సింగ్ సిస్టమ్స్, ఇంజనీర్డ్ సిస్టమ్స్, ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఈ కంపెనీ వేరియస్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇవి వేరియస్ ఎక్విప్మెంట్స్. సో ఈ ఈ కంపెనీ ఇవన్నీ కూడా ఈ కంపెనీ మిగతా కంపెనీస్కి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కంపెనీస్కి, లైక్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, స్పెషాలిటీ కెమికల్స్, లేకపోతే ఇవన్నిటికి కూడా మనం ఈ కంపెనీ అనేది వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నారు. రీసెంట్గా సుదర్శన్ కెమికల్స్, ఓకే, సుదర్శన్ కెమికల్స్ నుంచి ఇది ఒక ప్రొడక్ట్ని ఎక్వైర్ చేసుకుంది. ఒక ఇండస్ట్రియల్ మిక్సింగ్ సొల్యూషన్స్ అనే ఒక ప్రొడక్ట్ని, ఓకే, ఒక ప్రొడక్ట్ని ఇది ఎక్వైర్ చేసుకుంది అనమాట, ఆ సెగ్మెంట్ని. సో దీని ద్వారా ఏం చేస్తుందంటే జిఎంఎం ఫాల్డర్ ఇండస్ట్రియల్ మిక్సింగ్ బిజినెసెస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇండస్ట్రియల్ మిక్సింగ్ బిజినెసెస్ మనకి యాక్చువల్గా మినరల్స్లోను, మెటల్స్లో, షుగర్స్ లోను, ఎఫ్ఎంసిజి, ఆ తర్వాత పెయింట్ ఇండస్ట్రీస్ లోను ఇది వాడుతున్నారు. సో బ్రాడ్ గా చెప్పాలి అంటే 4-5 వర్టికల్స్ ని ఇది సప్లై చేస్తుంది. 4-5 ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని ఇది సప్లై చేస్తుంది. అవి ఎక్కడ నుంచి ఎంతంత రెవెన్యూస్ వస్తున్నాయి ఏంటో కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, గ్లాస్ లైన్డ్ ఇది మేజర్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూస్. ఓకే, గ్లాస్ లైన్డ్. సో ఇవి చూడండి మనకి బ్లెండర్స్, వెజల్స్, ఓకే, సో పైప్స్, ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మన ఇది చూడండి. లీడింగ్ గ్లోబల్ సప్లయర్ ఆఫ్ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్, ఓకే, ఇంక్లూడింగ్ రియాక్టర్స్. సో ఇవి రియాక్టర్స్. సో ఈ రియాక్టర్స్ మనకి కెమికల్స్లోను, కెమికల్ కంపెనీ, స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్లో వీటి వాడకం ఉంటుంది. అండ్ ఫిల్టరేషన్ అండ్ డ్రయింగ్ ఎక్విప్మెంట్, ఓకే, సో ఇవి ఫిల్టరేషన్కి అండ్ డ్రయింగ్ పర్పసెస్కి వేరియస్ ఇండస్ట్రీస్లో యూస్ చేసే ఎక్విప్మెంట్. ఆ తర్వాత హీట్ ఎక్స్చేంజర్, సో ఇది మేబీ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్ అయి ఉంటుంది. సో హీట్ మనకి ఏదైనా ప్రాసెస్ లో జనరేట్ అయిన హీట్, సో ఎప్పుడైతే ఈ వెజల్స్ త్రూ వెళ్తే అందులో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ షెల్స్, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఈ హీట్ ఎక్స్చేంజర్ అనేది ఈ లోపల మనకి వాటర్ పంప్ చేస్తారు అనమాట. సో దట్ ఏంటంటే ఈ కాంపోనెంట్, లోపల ఉండే కాంపోనెంట్ యొక్క హీట్ ని రెడ్యూస్ చేయడం కోసం. ఓకే, సో ఆ తర్వాత చూడండి ఇంజనీర్డ్ సిస్టమ్స్, ఓకే, యాసిడ్ రికవరీ, ఓకే, ఇవన్నీ ఎవాపరేషన్, ఓకే, రియాక్షన్ అండ్ కాలమ్, ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్, సో ఇవన్నీ ఎక్విప్మెంట్స్. ఓకే, ఆ తర్వాత చూడండి యాజిటేషన్స్, ఓకే, యాజిటేటర్స్. యాజిటేటర్స్ అంటే మిక్సర్స్ అనమాట. సో ఇవి చూడండి బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ తో ఇక్కడ ఒక స్టీల్ మనం గ్లాస్ లైన్డ్ కానివ్వండి, ఇలాంటి ట్యాంక్స్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ మిక్స్ చేస్తున్నారు అనుకోండి, అది సర్టెన్ టెంపరేచర్స్ లో, ఓకే, సర్టెన్ కాంపోనెంట్స్ తో మనం మిక్స్ చేయాలి కదా. మిక్స్ ఇది ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ యూస్ చేసి, లేకపోతే న్యూమాటిక్ సిస్టమ్, లేకపోతే హైడ్రాలిక్ సిస్టమ్స్ యూస్ చేసి ఈ యొక్క యాజిటేటర్స్ ని రొటేట్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇవి వేరియస్ ఎక్విప్మెంట్ ఇది సప్లై చేస్తుంది వీళ్ళందరికి. ఓకే, సో ఇక్కడ చూడండి కీ మైల్ స్టోన్స్ గురించి నేను మీతో మాట్లాడతాను, ఈ కంపెనీ కీ మైల్ స్టోన్స్ గురించి. సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఈ కంపెనీ మనకి గుజరాత్, జిఎంఎం అంటే గుజరాత్ మెషినరీ మ్యానుఫ్యాక్చర్స్ గా ఈ కంపెనీ 1963లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫాల్డర్ అనే యుఎస్ కంపెనీ 40% స్టేక్ విత్ జాయింట్ వెంచర్ తో ఈ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత మెల్లగా 51% ఫాల్డర్ ఈ కంపెనీలో 51% ఎక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత ఎంవాగ్ అండ్ ఏజీ, ఇది స్విట్జర్లాండ్ కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీని జిఎంఎం ని ఎక్వైర్ చేసుకుంది. ఓకే, జిఎంఎం అండ్ ఫాల్డర్ ని. ఓకే, సో ఆ తర్వాత ఎన్ఓవి, నేషనల్ ఆయిల్ వెల్ వార్కో. సో మీరు ఆయిల్ ఇండస్ట్రీలో ఉన్నట్లయితే ఇది వెరీ వెరీ బిగ్ కంపెనీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీస్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కి. ఈ ఫాల్డర్ అనే కంపెనీ ఎన్ఓవిని ఎక్వైర్ చేసుకుంది. ఓకే, సో ఆ తర్వాత డాయిషే అనే కంపెనీకి, ఇది జర్మన్ కంపెనీ. ఓకే, సో ఫాల్డర్ ఈ ఎన్ఓవి నుంచి ఫాల్డర్ ని ఈ డాయిషే అనే కంపెనీ, జర్మన్ కంపెనీ ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ప్రస్తుతం ఈ కంపెనీ మనకి ఈ డాయిషే ఉంది కదా, డాయిషే బెటిల్గన్స్, ఓకే, బెటిల్గన్స్ సంథింగ్. సో ఈ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి దీని యొక్క పేరెంట్ కంపెనీ. సో ఇక్కడ చూడండి 2018లో 4 మిలియన్, దగ్గర దగ్గర 40 crores రెవెన్యూస్ ని, మనకి 400 crores రెవెన్యూస్ ని క్రాస్ చేసింది. అండ్ 2019లో 500 crores రెవెన్యూస్ ని
క్రాస్ చేసింది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్, ఓకే, సో ఇక్కడ మనకి 1000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ 2018 లో, ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 crore కదా మనం ఇప్పుడు చూసాం. అండ్ 2019 లో అక్వైర్డ్ ఇండస్ట్రియల్ మిక్సింగ్ సొల్యూషన్ డివిజన్ ఆఫ్ సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఈ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా సుదర్శన్ కెమికల్స్ నుంచి ఈ మిక్సింగ్ సొల్యూషన్స్ యొక్క డివిజన్ ని అక్వైర్ చేసింది. ఓకే, సో ఈ కంపెనీ మనం చూసినట్లయితే ఓవరాల్ గా 1963 నుంచి మనకి హ్యూజ్ గా ఈ కంపెనీ రన్ అవుతుంది. ఓకే, సో వెరీ పాజిటివ్ సైన్. ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే 50 ఇయర్స్ ప్లస్. ఓకే, సో 50 ఇయర్స్ ప్లస్ మనకి 50-60 ఇయర్స్ ప్లస్ దీనికి చరిత్ర అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ చూడండి. ఓకే, సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ గుజరాత్ లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్లాంట్ స్ప్రెడ్ ఓవర్ 20 ఎకర్స్. ఓకే, సో మేనేజ్మెంట్ గురించి చెప్పాల్సిన విషయం ఉంది, నేను మీతో మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయాలనుకున్నాను. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. నేను వీళ్ళందరూ ప్రొఫైల్ ఊరికే ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా గో త్రూ అయ్యాను. బట్ ఈయన చూడండి, చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఓకే, సో ఈయన ఐఐటి కాన్పూర్ అలమ్ని అండ్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ పురుడే యూనివర్సిటీ, యుఎస్ఏలో పిహెచ్డి చేసి ఉన్నారు. సో ఆల్రెడీ ఈయన బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఏషియన్ పెయింట్స్, ఆ తర్వాత దీపక్ నైట్రేట్ లాంటి కంపెనీస్ లో కూడా బోర్డ్ ఆఫ్ మెంబర్. ఓకే, సో ఈయన పాలిమర్ సైంటిస్ట్ అనమాట, పాలిమర్ కెమిస్ట్. ఓకే, సో విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ మోస్ట్లీ. ఓకే, సో గ్లాస్ ట్యాంక్స్ కానివ్వండి, సో రిలేటెడ్ టు ద పాలిమర్స్ సెక్టర్స్. ఓకే, సో రిలేటెడ్ టు ద పాలిమర్ సెక్టర్. సో ఈయన యొక్క కంట్రిబ్యూషన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ అనేది, వీళ్ళ బోర్డు పైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఉన్నారు. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ కొన్ని విషయాలు నేను కూడా మీతో చూపిస్తాను. ద కీ ఇండస్ట్రీస్. ఓకే, సో ఫార్మసీ ఇండస్ట్రీ, అగ్రోకెమికల్ ఇండస్ట్రీ, స్పెషాలిటీ కెమికల్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇవన్నీ కూడా, ఓకే, అగ్రో అండ్ స్పెషాలిటీ కెమికల్ ఇండస్ట్రీ నుంచి దగ్గర దగ్గర 60% ఆఫ్ ద రెవెన్యూస్ అనేవి మనకు వస్తున్నాయి. ఓకే, సో ఫార్మా కొద్దిగా స్లో డౌన్ అయిందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫార్మా కంపెనీ ఎఫ్డిఏ ఇష్యూస్ వల్ల ప్రైసింగ్ ప్రెషర్స్ ఇన్ యుఎస్ మార్కెట్స్, బట్ స్టిల్ అకౌంటెడ్ ఫర్ 30% ఆఫ్ అవర్ టోటల్ రెవెన్యూ. సో అగ్రో స్పెషాలిటీ కెమికల్స్, అగ్రో కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ నుంచి 60% అండ్ 30% ఆఫ్ ద రెవెన్యూస్ ఫ్రమ్ ఫార్మా సెక్టర్. సో అది, అండ్ అలాగే థ్రెడ్స్, వాటి గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ కంపెనీ యొక్క థ్రెడ్స్ వాటి గురించి కూడా, సో ఇక్కడ చూడండి కొంత ఇన్ఫర్మేషన్. నేను ఇవన్నీ కూడా ఎర్నింగ్ పర్ షేర్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ఇవన్నీ నేను మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేశాను, మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడాల్సింది చూడండి, 80%, ఓకే, 89% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి డొమెస్టిక్ రెవెన్యూస్ అండ్ 11% మనకి, ఓకే, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ రెవెన్యూస్. ఓకే, సో గ్లాస్ లైన్డ్, ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా మార్కెట్ లీడర్ అని చెప్పి, సో ఇక్కడ నుంచి 68% ఆఫ్ రెవెన్యూస్ మనకు వస్తున్నాయి. ఓకే, ఆ తర్వాత హెవీ ఇంజనీరింగ్ సెగ్మెంట్ నుంచి 13%, మిక్సింగ్ సిస్టమ్స్ నుంచి 5%, ఇంజనీర్డ్ సిస్టమ్ నుంచి 6% అండ్ ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్ నుంచి 8%. సో మెయిన్ గా మనకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి గ్లాస్ లైన్ నుంచి వస్తాయి. ఓకే, సో కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసినవి. 0 debt కంపెనీ అండి. సో ఒకసారి స్క్రీనర్లోకి వెళ్ళి మీకు నేను చూపిస్తాను, అండ్ ఆఫ్టర్ దట్ నేను చేసిన క్యాలిక్యులేషన్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి. సో మనకి కంపెనీ ఎస్పెషల్లీ గ్రోత్ చూడండి, ఆల్మోస్ట్ మనకి కన్సిస్టెంట్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్గా 10%, 5 ఇయర్స్గా 12%, 3 ఇయర్స్గా 20% అండ్ లాస్ట్ 1 ఇయర్లో మనకి 24% ఈ కంపెనీ గ్రో అవటం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ సైన్ నా దృష్టిలో. కొంత వాల్యుయేషన్స్ పరంగా నేను మీతో డిస్కస్ చేస్తాను. పీఈ పరంగా చూడండి, 50 times వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, అట్ దీస్ సినారియోస్ ఎక్స్పెన్సివ్, ఈవీ బై ఎబిటా ప్రకారంగా ఎక్స్పెన్సివ్, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో పరంగా కూడా ఎక్స్పెన్సివ్. ఓకే, సో ప్రైస్ టు బుక్ వాల్యూ పరంగా కూడా 12 times ట్రేడ్ అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ మనకి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఇండికేట్ చేస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ లెవెల్స్ లో మనకి ఫేవరబుల్ వాల్యుయేషన్స్ మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, సో చూడండి ఇక్కడ మీరు, సో ఇది ఈ కంపెనీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓకే, డెట్లెస్ కంపెనీ అండి ఈ కంపెనీ, 0 debt, ఆల్మోస్ట్ 0 debt కంపెనీ.
ఓకే. సో ఇప్పుడు నేను ఫైనాన్షియల్ పారామీటర్స్ లో తీసుకెళ్తాను మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసి. సో 75 crores క్యాష్ ఈ కంపెనీకి ఉందండి. ఓకే, సో బుక్స్ లో 75% 75 crores క్యాష్ ఉంది అండ్ జీరో డెట్ కంపెనీ, ఆల్మోస్ట్ నిల్ డెట్. ఓకే, సో ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ నేను క్యాలిక్యులేషన్స్ ప్రకారం 18.5% అండి. ఓకే, అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ దగ్గర దగ్గర 28% 27%, వెరీ వెరీ పాజిటివ్ అండి. ఓకే, సో బట్ 27-25% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20%, వెరీ గుడ్. ఓకే, సో బట్ ఈ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్ నేను ఫేవరబుల్ గా లేను. అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చాలా హ్యూజ్ గా ఫ్లక్చువేట్ అవుతున్నాయండి. సో ఇక్కడ 11 crores వచ్చింది 2019-2018, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చేసి 44 crores, అండ్ అంతకు ముందు వచ్చేసి మనకి 2017 వచ్చేసి దగ్గర దగ్గర మనకి 30 crores ఎంత ఉంది. ఆ తర్వాత 2017 and 2016 లో మనకి దగ్గర దగ్గర అగైన్ 8 crores అలా ఉంది. సో ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. సో దట్స్ వై మనకి ఈ ఇన్కన్సిస్టెన్సీ. అండ్ 2019 లో మనకు తెలిసి ఈ కంపెనీ సుదర్శన్ కెమికల్స్ నుంచి ఆ మిక్సింగ్ ఎక్విప్మెంట్ ని మనకి ఆ సెక్టర్ ని అక్వైర్ చేసింది. సో దట్ ఏంటంటే ఆ ఎక్విజిషన్స్ లో మనకి కొద్దిగా అక్కడ ఖర్చు చేయడం అనేది జరిగింది. ఓకే, సో నాట్ ఏ ప్రాబ్లం, పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నంత వరకు నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది మార్జిన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి ఆల్మోస్ట్ 18% అండ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే 2012 నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఐదర్ స్టడీ ఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవటం జరుగుతుంది. ఓకే, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను, మార్కెట్ లీడర్ అని చెప్పారు కదా, ఈ మార్కెట్ లీడర్ అయినప్పటికీ లేకపోతే మార్కెట్ లీడర్ ఈ కంపెనీ. ఓకే, ఈ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ లో అండ్ హైయెస్ట్ మార్జిన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, సో ఈ కంపెనీకి హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాయి. కొన్ని డైరెక్ట్ కాంపిటీటర్స్ కాదు, బట్ కొన్ని కాంపిటీటర్స్ కూడా ఉన్నారు, లైక్ ఆన్ ద థెర్మాక్స్ అని చెప్పి. ఓకే, సో కొన్ని కంపెనీస్ ఇక్కడ చూడండి ISGC హెవీ అని చెప్పి కొంత మనకి ఆ PSU కంపెనీస్ కూడా కొన్ని సెగ్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. బట్ మార్జిన్స్ పరంగా చూసినట్లయితే కనుక ఈ కంపెనీకి హైయెస్ట్ మార్జిన్స్. అండ్ చూడండి ఆ ప్రాఫిట్ గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది. మీరు EPS చూసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ 2012 లో మనకి 6.5 నుంచి మనకి ఇప్పుడు ఆ తర్వాత చూడండి ఆల్మోస్ట్ 50 times మనకి EPS 50 EPS వరకు గ్రో అవటం. ఓకే, సో ట్రైలింగ్ 12 months 50 EPS వరకు మనకి గ్రో అవటం అనేది హ్యూజ్ గ్రోత్ ఈ కంపెనీలో. సో అందుకనే మనం ఈ కంపెనీని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అండ్ 2017 సెప్టెంబర్ క్వార్టర్ లో 25 crores మనకి ఇక్కడ బారోయింగ్స్ అనేది చూపిస్తుంది. బట్ యాన్యువల్ రిపోర్ట్ లో చూపించలేదు, మేబీ నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ యాన్యువల్ రిపోర్ట్ లో ఇది చూపించవచ్చు. బట్ స్టిల్ 25 crores బారోయింగ్స్ అనేది ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ వెరీ ఓకే. సో డెట్ అనేది వెరీ వెరీ నామినల్ డెట్, అది ఇంకా మనకి యాన్యువల్ రిపోర్ట్స్ లో వచ్చిన తర్వాత మనకి అర్థమవుతుంది ఎందుకు. అందుకనే నేను ఇంకా కూడా ఇది జీరో డెట్ కంపెనీగా అస్యూమ్ చేసుకుంటున్నాను. బట్ 25 crores డెట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఈ కంపెనీకి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసేది టెక్నికల్స్ గా మీతో నేను ఓకే టెక్నికల్ గా నేను మీతో డిస్కస్ చేస్తాను కొత్త టెక్నికల్ పారామీటర్స్. సో ఈ కంపెనీ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది వీక్లీ చార్ట్ ఆఫ్ GMM ఫోల్డర్. సో నేను సమ్ ట్రెండ్ లైన్స్ ఇక్కడ నేను డ్రా చేశాను. ప్రస్తుతం ఈ స్టాక్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, విచ్ ఈస్ 800 లెవెల్స్ దగ్గర ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. బట్ స్టిల్ 1800 లెవెల్స్ కూడా నేను అంత వెంచ్యూర్ చేయను. ఓకే, సో సీయింగ్ దిస్ వాల్యుయేషన్స్ ఇప్పుడు 2400 నుంచి 1800 దగ్గర కూడా 1800 లెవెల్స్ లో కూడా నేను ఎక్స్పెన్సివ్ గానే ఆలోచిస్తాను. అండ్ ఇఫ్ దిస్ 1800 ఇస్ టేకెన్ ద నెక్స్ట్ ఈ 1800 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే స్టాక్ అనేది మనకి 1500 లెవెల్స్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ లైన్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ లైన్ వచ్చేసి 1500 లెవెల్స్. సో ఈ 1500 లెవెల్స్ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 1500 లెవెల్స్ దగ్గర మేబీ ఐ విల్ ట్రై టు కన్సిడర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్ట్ in this company. ఈ కంపెనీలో నేను ఇంట్రెస్టెడ్ గా ఉంటే దెన్ ఐఎమ్ లుకింగ్ అట్ 1400-1550 లెవెల్స్ ని నేను చూస్తూ ఉంటాను. ఓకే, సో దిస్ ఇస్ యాజ్ పర్ ద టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని అసంప్షన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీ ఉంది మనకి డౌన్ టర్న్ అనేది ఉంది. సో ఈ కంపెనీ యొక్క అర్నింగ్ పర్ షేర్ ఐ మీన్ రెవెన్యూస్ తర్వాత నెట్ ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అయితే అన్ని కూడా ఈపీఎస్ మీద ఎఫెక్ట్ అవుతాయి. సో దాని మీద నేను చిన్న క్యాలిక్యులేషన్ అనేది చేశాను. ప్రస్తుతం CMP 2400 ఈ కంపెనీ.
ఓకే. సో ఇలాగే మనకి ఒకవేళ సేమ్ ఎర్నింగ్ పర్ షేర్ రిజ్యూమ్ చేసుకుంటున్నాను, ప్రస్తుతం ఉన్న ఎర్నింగ్ పర్ షేర్ ప్రకారం మనకి ఈ కంపెనీ దగ్గర దగ్గర 50 PE మీద మనకి 48 ఎంత ఉంది ఓకే. సో అప్రాక్సిమేట్ గా 50 PEలో మనకి అవైలబుల్ గా ఉంది ఓకే. సో ఇక్కడ మనకి కరెక్ట్ అయినప్పుడు ఓకే, సో 1800 లెవెల్స్ మనకు ఆల్రెడీ మనకి కరెక్ట్ అయింది కాబట్టి 1800 దగ్గర ఎంత PE ఉందో చూద్దాం ఓకే. 1800 దగ్గర మనకి PE వచ్చేసి ఓకే 1800 divided by 50 ఓకే. సో అప్పుడు మనకి PE వచ్చేసి 36 PE ఓకే, 36 PE 1800 లెవెల్స్ దగ్గర ఓకే. సో ఇది కూడా 36 PE ఓకే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ 36 PE, బట్ ఇప్పుడు ఈ EPS నుంచి మనకి రిడక్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి ఓకే. సో ఈ స్లో డౌన్ వల్ల, మేబీ రెసిషన్ వల్ల, ఏదైనా రీజన్స్ కావచ్చు, ఈపీఎస్ అనేది 25% రెడ్యూస్ అయింది అనుకోండి, అప్పుడు ఈపీఎస్ 37 కి వెళ్తుంది. సో అట్ దట్ టైం పిఈ కాన్స్టెంట్ గా ఉంది అనుకుందాం, పిఈ ఇప్పుడున్న ప్రకారంగా మనకి స్టాక్ ప్రైస్ అనేది 1850 లెవెల్స్ మనకి, అప్పుడు 37 EPS దగ్గర మనకి 1850 లెవెల్స్ కి మనకి స్టాక్ అనేది వస్తుంది ఓకే. సో ఈ అప్పుడు అంటే కాన్స్టెంట్ పిఈని మనం రిజ్యూమ్ చేసుకుని ఈపీఎస్ లో మనకి 25% డ్రాప్ అయిందని మనం ఈవెన్ ఎస్టిమేట్స్ ఓకే. సో కమింగ్ క్వార్టర్స్ లో మనకి డ్రాప్ అయితే కనుక, సో 1850 లెవెల్స్ అనేది దీని యొక్క ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్ ప్రకారం స్టాక్ ప్రైస్ అనేది 1850 లెవెల్స్ వస్తుంది. అండ్ ఇఫ్ ఈపీఎస్ అనేది మనకి 50% రెడ్యూస్ అయితే, దెన్ మనకి 50 నుంచి ఈపీఎస్ 25 వస్తుంది, అప్పుడు పిఈ మనకి సేమ్ పిఈ వాల్యుయేషన్స్ లో ఉంది అనుకుంటే కనుక 1250 లెవెల్స్ కి రీచ్ అవడానికి ఓకే, స్టాక్ ప్రైస్ అనేది 1250 లెవెల్స్ కి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈపీఎస్ ని మనం కాన్స్టెంట్ గా ఉంచుకొని, నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఈపీఎస్ 50 ఉంది కాబట్టి, సో ఇప్పుడు నేను ఈ కంపెనీ నేను 30 PEలోనే నేను వెంచర్ అవుట్ చేస్తాను, 30 PE కోసం నేను వెయిట్ చేస్తాను అని మీరు ఒక వాల్యుయేషన్ మెట్రిక్ పెట్టుకున్నారు. నేను ఈ కంపెనీకి, సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ ఓకే, గ్లోబల్ జర్మన్ కంపెనీ దీని యొక్క పేరెంట్ కంపెనీ, సో ఇది మార్కెట్ లీడర్, ఆ తర్వాత ఇంకా దీనికి ప్రమోటర్ హోల్డింగ్ 75% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది, అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నాయి ఓకే. సో ఇది మార్కెట్ లీడర్ కాబట్టి, సో ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ఫండమెంటల్స్ అన్ని మనం ఆలోచించాము ఓకే. సో ఈ విధంగా స్టిల్ ఈ కంపెనీలో మనం ఇంట్రెస్టెడ్ గా ఇన్వెస్ట్ చేయడానికి నేను 30 PEని ఈ కంపెనీకి నేను 30 PE వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఐ డోంట్ ఇన్వెస్ట్ అట్ 50 PE, రేదర్ దాన్ ఐ విల్ వెయిట్ ఫర్ 30 PE అని మీరు అనుకున్నట్లయితే కనుక, సో ఈపీఎస్ మనం కీపింగ్ ఈపీఎస్ కాన్స్టెంట్, దెన్ వాల్యుయేషన్ ప్రకారంగా మనకి అప్పుడు 1500 రూపీస్ కి స్టాక్ మనం కొనడానికి చూడొచ్చు ఓకే. సో 1500 రూపీస్ ఓకే. సో యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ఇందాక ఏం చేసే ఏ లెవెల్స్ దగ్గర మనం వెంచర్ చేస్తామని చెప్పానండి, 1500 లెవెల్స్ అగైన్ ది సపోర్ట్ లెవెల్ ఓకే. సో ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి సమ్వేర్ హియర్ ఇక్కడ వచ్చింది అనుకోండి 1500 లెవెల్స్. సో టెక్నికల్ గా చూసిన 1500 లెవెల్స్ గుడ్ సపోర్ట్ జోన్స్ గా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత కూడా మనకి స్టాక్ అనేది 1500 లెవెల్స్కి వస్తే కనుక బాగుంటుంది. సో ఈ పాయింట్ ఏదైతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ ఓకే, ఈ 1500 లెవెల్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. సో 1500 లెవెల్స్ అండ్ ఆ తర్వాత 1250 లెవెల్స్ ఓకే. సో ఈ 1500 లెవెల్స్ అండ్ బిలో విల్ బి ద ఓకే లుక్అవుట్ ప్రైస్ ఓకే. సో వాల్యుయేషన్స్ మనకి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రకారంగా క్యాష్ ఫ్లో ప్రకారంగా మనకి హ్యూజ్ వాల్యుయేషన్స్. సో క్యాష్ ఫ్లో నేను ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు ఓకే. సో ఇక్కడ నేను ఫిల్ టౌన్ వాల్యుయేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను, ఈపీఎస్ మెథడ్. సో దాని ప్రకారం మనకి 1400 రూపీస్ అనేది బై ప్రైస్, అండ్ బెన్ గ్రహం వాల్యుయేషన్ ప్రకారం 1450 ఓకే. సో ఇంచుమించుగా మనకి అన్ని కూడా 1500 లెవెల్స్ కి మనకి దారి చూపిస్తుంది, టెక్నికల్లీ అండ్ ఫండమెంటల్లీ అండ్ వాల్యుయేషన్ ప్రకారంగా కూడా 1500 లెవెల్స్ కి మనకి చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఈ కంపెనీ యొక్క అనాలిసిస్, నేను చేయాలనుకున్న అనాలిసిస్. ఇన్ ద సేమ్ వే మీకు ఈ కంపెనీ యొక్క థ్రెట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈ కంపెనీ యొక్క బెనిఫిట్ అంతా కూడా, ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ అవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే, ఈ ఫార్మా ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, కెమికల్ సెక్టర్ ఎలా ఉంది, లేకపోతే పెస్టిసైడ్ సెక్టర్ ఎలా ఉంది, అగ్రోకెమికల్ సెక్టర్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఆ కంపెనీస్ కనుక FMCG కావచ్చు, పెయింట్స్ కావచ్చు, ఏవైనా, సో ఆ కంపెనీ కనుక పర్ఫామ్ చేస్తుంటే కనుక ఈ డెఫినెట్లీ ఈ కంపెనీ కూడా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి ఓకే. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఇంక్రీజింగ్ డిమాండ్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్ ఓకే. సో మనకి గ్లోబల్ మార్కెట్స్ లో హెల్త్ కేర్ సెక్టర్, ఫార్మా సెక్టర్ మీద ఇంక్రీజింగ్ డిమాండ్ ఉంది. స్టేబుల్ గ్రోత్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ కన్సంప్షన్ ఓకే. సో ఇప్పుడు రెసిషన్ లో మేబీ ఇప్పుడు రెసిషన్ వస్తే, లేకపోతే
అయితే స్లో డౌన్ వస్తే ఇది కొద్దిగా ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ ఇన్ ఇండియా, సో ఇది వెరీ వెరీ పాజిటివ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో అలాగే స్పెషాలిటీ కెమికల్స్ ఇండస్ట్రీ, అగ్రోకెమికల్ ఇండస్ట్రీ, వీటి గురించి కొద్దిగా డిస్కషన్స్ ఇచ్చారు. ఓకే, సో ఆ తర్వాత థ్రెట్స్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, సో ఇది కూడా వెరీ గుడ్ పాయింట్స్. ఓకే, సో ఇక్కడ అంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఆల్మోస్ట్ 68% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ నుంచి వస్తుంది. ఓకే, విచ్ ఇస్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ఫార్మాసిటికల్, స్పెషాలిటీ కెమికల్ అండ్ అగ్రోకెమికల్స్. ఓకే, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ రిస్క్స్ చూడండి, ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకే, మెయిన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ లో మనకి డాలర్ అండ్ రూపీ మధ్య ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ వల్ల మనకి రిస్క్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో రిస్క్స్ అండ్ కన్సర్న్స్ అవి. ఓకే, ఇక్కడ చూడండి, ద గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ మే ఇంపాక్ట్ కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్. ఓకే, సో గ్లోబల్ ఎకానమీ స్లో అయితే కనుక మనకి కంపెనీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మనం గమనించాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనకి స్లో డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అండ్ మేబీ మనం ఆ స్లో డౌన్ లో కూడా ఆల్రెడీ ఉండుండొచ్చు. ఓకే, సో అది ఆ తర్వాత రా మెటీరియల్స్ మెయిన్లీ స్టీల్. ఓకే, స్టీల్ ప్రైసెస్ మీద కూడా, రా మెటీరియల్స్ పైన కూడా ఈ కంపెనీ పైన ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత సిక్లికాలిటీ ఇన్ బిజినెస్. ఓకే, సిక్లికాలిటీ బిజినెస్, సో బట్ దీన్ని డైవర్సిఫై చేశారు వేరియస్ నంబర్ ఆఫ్ ఇంజనీర్డ్ ఓకే ఎక్విప్మెంట్ లో వీళ్ళకి వెళ్ళిన తర్వాత కొద్దిగా డైవర్సిఫై అనేది అయింది. ఓకే, మెయిన్లీ రా మెటీరియల్, ఆ తర్వాత ఇవి గ్లోబల్ స్లో డౌన్, రా మెటీరియల్ ప్రైసెస్, ఆ తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్, ఇవి సమ్ ఆఫ్ ద రిస్క్స్. ఓకే, సో ఇది కంపెనీ యొక్క అనాలిసిస్. సో టెక్నికల్ లెవెల్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాల్యుయేషన్స్ పరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈపీఎస్ లో డౌన్ గ్రేడ్ అయితే, ఈపీఎస్ రెడ్యూస్ అయితే మనకి ఏ లెవెల్స్ కి స్టాక్ అనేది రావచ్చు అని చెప్పాను. ఓకే, సో యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ కంపెనీస్ మీద నేను ఫోకస్ చేస్తాను, బట్ ఇది వన్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. బట్ ఐ విల్ వెయిట్, ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ మీద డిపెండ్ ఉంటుంది. 3-4 కంపెనీస్, బెటర్ కంపెనీస్ నాకు అవైలబుల్ గా ఉంటే కనుక దెన్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. బట్ ఈ కంపెనీ పర్టికులర్ లెవెల్స్ వరకు వస్తే, అప్పుడున్న సినారియోస్ ప్రకారం ఐ విల్ టేక్ మై డెసిషన్స్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం నా యొక్క అభిప్రాయాలు మాత్రమే, నా యొక్క అనాలిసిస్ మాత్రమే. నేను నా అనాలిసిస్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఓకే, రాంగ్ కూడా చాలా సార్లు రాంగ్ అయింది. ఓకే, సో నా డెసిషన్స్ బేస్ చేసుకుని, నా అనాలిసిస్ బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది ఓన్లీ మిమ్మల్ని మీ ఇన్వెస్టర్ అనేవాడు ఎడ్యుకేట్ చేయడం కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించున్నట్లయితే కనుక ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ లెసన్ పైన, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.